రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ స్నేహానికి రంగం సిద్ధమైంది టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ పాగా వేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ సినీ హీరో పవన్ కళ్యాణ్ గ్లామర్ పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న జనసేన ఈ కొత్త స్నేహంలో భాగస్వాములు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చలు దాదాపు పూర్తయి ఓ అవగాహనకు వచ్చాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఏపీలో కలిసి పనిచేస్తున్నాయి తెలంగాణలోనూ వీటి మైత్రిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకుండే ఆదరణకు తోడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల ఓటర్లలో పవన్ కళ్యాణ్కున్న అభిమానం కలిసి వస్తుందని బీజేపీ అంచనా ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తుబంధం కుదిరినట్టు తెలుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగిన మాట వాస్తవమేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి జీహెచ్ఎంసీలో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో జనసేనకు లభించిన ఓట్ల ఆధారంగా పది శాతం సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం ఈ ప్రతిపాదనపై ఇరుపక్షాలు తుది నిర్ణయం తీసుకోకపోయినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి ఇదే స్నేహాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ను ఆహ్వానించే అంశంపై బీజేపీ రాష్ట్ర నేతలు సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం